इंडिया दाटेस्तुन्नम बांग्लादेश टाक अंटर याला डबुल ईन ओरम मरे बांग्लादेश आयना पैसा इंडियन पैसा नहीं है हां दे दो हां दे दो हां दे दो వాడు ఉంటే చేసేసిన మనని మోసం చేసేసి ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన టక్లక్స్ ఇప్పుడు బంగ్లాదేశ్ కి అయితే వెళ్ళబోతున్నాం మనకి ఇది పాస్ ఇచ్చిరు అన్నమాట ఇదే పాస్ అంటారు ఈ పాస్ వచ్చేసి మనకి నిన్న నుంచి ఇప్పటివరకు టైం పట్టింది మన చేతిలోకి రావడానికి ఈ ఆఫీస్ లోనే పాస్ చేస్తారు ఈ బాయ్ మనకి అంతా హెల్ప్ చేస్తున్నా అన్నమాట అది జాయతో కంటక నామ కేదలా మాషముండా కట మాషముండా కాంట అని ఉంటదంట చిన్న దూరం అయితే తెలుసు yes half కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ తర్వాత పెట్రోల్ పంప్ భారత్ పెట్రోల్ పంప్ భారత్ పెట్రోల్ పంప్ రైట్ సైడ్ మే రైట్ సైడ్ అంటే బి వైస్ రైట్ సైడ్ రైట్ సైడ్ డైరెక్ట్ రైట్ సైడ్ ठीक है अभी निकलो मैं ओके थैंक यू भाई मैं फोन करता हूं कोई भी डाउट है तो ओके అన్న మనకైతే మంచి హెల్ప్ఫుల్ గా ఉన్నాడు ఏమన్నా డౌట్ ఉంటే కాల్ యా అని చెప్పిండు బండి మీ తీసుకెళ్లి డైరెక్ట్ పాస్ ఇచ్చిండు మనకు మధ్యాహ్నం వరకు టైం పట్టేది పాస్ రావాలంటే చలో మనకు పార్కింగ్ ముందలే ఉంటది ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీ ఇస్తారన్నమాట మనకి పాస్ చేసిచ్చటలో మనకు వచ్చేసి పార్కింగ్ ముందలు ఇచ్చారు చలో వెళ్ళిపోదాం ఇంకా నేను బండి ఇద్దరం వెళ్తున్నాం మన తోటి ఇంకో అంకుల్ వచ్చిన కదా చార్యన్న ఆ చార్యన్న రూమ్ వచ్చేసి ఓ ఇదే ఇల్లు ఉంటాడు వచ్చి రూమ్ లా నిన్న చూపించినగా లాస్ట్ వీడియోలో రూమ్స్ బాగుంటాయి రేకులతో కట్టి ఉంటాయి ఆ రేకులు ఇన్నాలనే బెడ్లు ఉంటాయి ఆ బెడ్లలో పడుకోవాలి దారా 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 రుక్కుడే బంగ్లాదేశ్కి నైట్ మొత్తం బంగ్లాదేశ్లో ఉండాలంట అన్లోడ్ అయిన తర్వాత చూద్దాం ఎట్లుంటుందో బంగ్లాదేశ్ పోయిన తర్వాత అక్కడ పైసలు డిఫరెంట్ ఉంటాయి టాకా అంటారు రూపాయల్ని మనదే ఎక్కువ అన్నమాట ఇల్లా అంట నిన్ననో వేరే చూపించింది ఇయాల వేరే చూపిస్తుంది మళ్ళీ ఇల్లు ఆయిల్ ఉంటావా మంచిగా ఉంది ఆనిచిందా వాళ్ళు చలో చారన్నకైతే రూమ్ సెట్ బై బై చలో ఇంకా బయలుదేరదాం మన గేట్ దగ్గరికి వెళ్ళి పాస్ చూపించేసి పార్కింగ్ నుంచి బయటికి వెళ్ళాలి మన చారన్న అయితే పోతుండేగా బండి తీస్తున్నాం బాయ్ అన్న జాగ్రత్త ఉండు అన్న సేఫ్టీ అని ఉంటలే రూమ్ లోనే కాబట్టి ఉండేది ఏ బాధ లేదు వెళ్ళేటప్పుడు మనకి ఏమేం జరుగుతుంది ఎవరెవరు ఎదురొస్తారు ఎవరెవరు మనం బార్డర్ దాటిస్తారు ఎంతమంది మనకు కలుస్తారు మనం ఎక్కడ కంట పెట్టుకోవాలనేది ఇప్పుడు చెప్తా నేను వెళ్తున్న కొద్దీ ప్రతి ఒక్కటి తెలుసుకుందాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫస్ట్ టైం వేరే దేశానికి వెళ్తున్నాం నాకు ఎగ్జైట్మెంట్ ఎగ్జైట్మెంట్ ఉంది ఎన్ని బండ్లు ఉన్నాయి చూస్తారు అన్ని ఉల్లిపాయ బండ్లే అన్ని ఉల్లిపాయ బండ్లే మనది ఒక్కటే ఇక్కడ మొక్కలు మన సీడ్స్ డిఫరెంట్ లోడ్ అందుకని మనం తొందరగా వెళ్తున్నాం మనది కూడా ఉల్లిపాయ లోడ్ అయితే దగ్గర దగ్గర ఒక లేదన్నా కానీ మూడు రోజులు నాలుగు రోజులు టైం పట్టేది అన్ని వచ్చి కూడా మూడు నాలుగు రోజులు మనక నేను ముందు వచ్చినాయి గేట్ దగ్గర పోతే వాళ్ళు మన గేట్ పాస్ చెక్ చేసి అవుట్ చేసేస్తారు మనం వెళ్ళిపోవాలి అది పోయిన తర్వాత కాంట అయిపోయిన తర్వాత మనం లైన్లో పోతుంటే మన బండి వాళ్ళే మన బండి నెంబర్ ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోతుందంట వాళ్ళు వచ్చేసి మన బండి నెంబర్ చూసి మన బండిని పక్కకు తీసుకొని చెల్లిపోదని దాని చెప్పి తీసుకోవద్దని ఉంటారు ఎవరు పార్టీ వాళ్ళు వాళ్ళు పేపర్ ఆడతారు పేపర్ ఇస్తే వాళ్ళు చెక్ చేసుకొని రాసిస్తారు ఇట్లా వస్తూనే ఉంటారు ఇక అప్పుడే మన బండి చూసిందిగా ఆయన బైక్ చేసుకొని అప్పుడే వచ్చింది ఇందులో బండి పోతుంది ఆయన వచ్చేసి మనకి ఇప్పుడు ఆయన చేసే పని ఆయన చేస్తాడు తర్వాత ఆయన అయిపోయిన తర్వాత మన ముందర ఇంకొక ఆయన వస్తాడు మళ్ళీ ఇక్కడనే మళ్ళీ ఆయనది ఆయన చేస్తాడు మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు ఆయన గేట్ దాటిస్తాడు అంటే మన భారత్ దాటిస్తాడు మళ్ళీ భారత్ దగ్గర ఇంకొక ఆయన వస్తాడు అవతల మళ్ళీ ఆయన పార్కింగ్ తీసుకోవచ్చు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి మనది బండి అన్లోడ్ చేసే వరకు మనతో పాటు ఉంటారన్నమాట ఇంతకుముందుకు మామూలుగా రూల్స్ ఎట్లుండే ఒక బండి వచ్చిందంటే ఆ బండి ఓన్ పార్టీ అని చెప్పేసి చూస్తారనమాట ఇది ఒక పెద్ద ఆయన పార్టీ అంటే ఒక పార్టీలు ఉంటారు ఒక ఆయన 10 కోట్లు ఒక ఆయన 5 కోట్లు ఒక ఆయన 2 కోట్లు ఒక ఆయన 1 కోటి ఒక ఆయన 50 లక్షలు అంటే ఇట్లా పార్టీలు ఉంటాయి ఎవరైతే పెద్ద పార్టీ 10 కోట్ల పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళ బండ్లే అన్లోడ్ చేసుకుంటారు అనమాట వెనుకకు వచ్చినా ముందు వచ్చినా మిగతా ఉన్న లైన్లో ఉన్న బండ్లన్నీ కూడా అట్నే వాళ్ళు చూస్తారు అప్పుడు ఏం చేస్తారు ఈ చిన్న పార్టీ 50 లక్షలు కోటి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు గొడవ చేస్తారు మాది ముందు వచ్చి మాది చేసుకోకుండా అడ్డగా చేస్తామని ఆడ గొడవలు అయిపోతాయి అంట గొడవలు అయిపోయి బండ్లన్నీ ఆపేస్తారు ఈ రోజు లాపుకుంటారంట దానివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చిందంట ఇదే రూల్ ఇది పాస్ అదే గవర్నమెంట్ తీసుకొచ్చిన రూల్ చూస్తున్నా దీని మీద గవర్నమెంట్ ఆపేస్తుంది కానీ ఉంటుంది అనమాట ఇది ఇప్పుడు తీసుకొచ్చిన గవర్నమెంట్ రూల్ ఇప్పుడు ఇంతకుముందు లాగా 10 లక్షల పార్టీ 10 కోట్ల పార్టీ 5 కోట్ల పార్టీ ఇట్లా రూల్స్ ఏం నడవు జస్ట్ ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ ఏం చెప్తే అదే నడుస్తుంది ఎవరైతే ముందు వచ్చిరో ఎవరిదైతే ఇంపార్టెంట్ మాల్ ఉంటాయో వాళ్ళది లైన్ ప్రకారం పంపిస్తుంది ఇప్పుడు మనది సీట్ కాబట్టి మనది ఎమర్జెన్సీ మాల్ కాబట్టి గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు దాన్ని మన పాస్ ఓకే అయింది అనుకో పాస్ బట్టి వెళ్ళిపోతారు ఇక్కడ కాట మీద ఉమ్మంటారు కదా ఆయన నువ్వు అక్కడ చెప్పింది మరి నలభై టన్నుల 360 మన 42 43 వరకు వేసుకోవచ్చు
వెళ్ళేటప్పుడు ఏడేడు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. అందుకని అన్ని డబ్బులు అన్ని తీసి మనం పెట్టుకోవాలి. ఇంత 10 రూపాయల కట్ట, 100 రూపాయల కట్ట, 20 రూపాయల కట్ట, 50 రూపాయలు అన్ని మూడు 50 అడితే 50 ఇవ్వాలి, 100 అడితే 100 ఇవ్వాలి, 20 అడితే 20, 10 అడితే 10. కానీ నేను మన దగ్గర ఏ టెన్షన్ లేదు. ఒక చిల్లర గురించి ఏమో ఎప్పుడు ఏ టైంలో ఎట్లా వచ్చో తెలియదు. అన్ని ముందుగానే జాగ్రత్తగా పెట్టుకుంటే అయిపోతుంది. పేపర్లు కాంటాక్ట్ స్లిప్ ఎవరికి ఎంత తీసుకోవాలని. లేడీస్ ఇక్కడ చూస్తారు కదా, లేడీస్ ఇప్పుడు లేడీస్ పొరగాళ్ళు యూత్ అసోసియేషన్. और दो सौ दे दो. कितना टाका? 50. 150. 150 टाका 200 रुपये लेते. 150 300 टाका बांग्लादेश टाका अंटर. सुशीर कदा ये मन डबूल गांधीता यहाँ डबूल ईन एवरा मर बांग्लादेश आईन ये 100 रूपये अटे 100 टाका अक् 100 रूपये अंटर. ये मन 100 रूपये इकड़ मन 100 रूपये 100 रूपये अगर तस्को मन को इधर इधंत మన 100 రూపాయలు వాళ్ళకి 132.41 రూపాయలు అంటే మన 100 రూపాయలు వాళ్ళకి ఎక్కువ అనమాట. ముగ్గురు 100 రూపాయలు వాళ్ళు సంపాదించుకున్నారు అనుకో, వాళ్ళకి 132 రూపాయలు అయితే ఆడ అక్కడికి వెళ్తే. ఇప్పుడు 300 రూపాయలు మనకి ఇచ్చిండు, ఇది 50 రూపాయలు టాకా, ఇది 50 రూపాయలు టాకా, ఇది 100 రూపాయలు టాకా, ఇది 100 రూపాయలు టాకా, మొత్తం 300 టాకాలు. ఒక్కొక్క బండి వెళ్తుంది ముందల, మధ్యలో నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే మన పార్టీ అయినా రావాలి. ముందల బండి అయితే ఆపిండు, మరి మన పార్టీ అయినా మరి లేకపోతే ఎవరో తెలుస్తలేదు. ఆ బండి నెంబర్ గమనిస్తా ఉండు. ముందర అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యలో కూడా బండ్లు వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు. లైన్లో వెళ్తుంది మన బండి చూస్తున్నా. మన పార్టీ అయినా రాగానే మనం కూడా మధ్య నుంచి సైడ్ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. టీకే మధ్యలో గ్యాప్ ఉంచుకుంటూ మధ్య నుంచే వెళ్ళిపోవాలని అంటాడు. ఈయనే మన పార్టీ అయినా. ఇప్పుడు ఇందాక వేరే టైం వచ్చిండు కాంట దగ్గర పోయేటప్పుడు, ఇప్పుడు వేరే టైం వచ్చిండు. మళ్ళీ ముందర వెళ్ళాక వేరే ప్రాస్తుంటే వేరే టైం వస్తాడు. అక్కడి నుంచి ఆ లైన్లో నుంచి బయటకు వచ్చేసినాం. మరి అక్కడ ముందర కూడా లైన్లో ఉన్నాయి కానీ మరి అక్కడ ఆపాలా మరి వెళ్ళిపోవాలా అనేది అర్థమైతే లేదు. సీదవో అంటుడు ఆపం అంటుడు. చిల్లర దేదు 60, 20, 80 రూపాయలు అంట. ఓ అమ్మ సినీ లోడ్ ఇచ్చి మన బోధన ఉంటుంది. మనదేం ఆగదు, ఉల్లిగడ్డ బండ్లే ఆగుతాయి, మన బండి ఏం ఆగదు. ఇక్కడ లైన్లో పోవాల్సిన అవసరం లేదు. ఇక మన నెంబర్ వచ్చేసింది, మనది పాస్ అయిపోయింది కాబట్టి సైడ్ నుంచి వెళ్ళి పోవచ్చు. ఆ ముందల 2 బండ్లు ఆయనే ఈ రైట్ సైడ్లో, ఆ 2 బండ్లు క్లియర్ కాగానే వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. ఆయనే చెప్తున్నట్టు, ఆయన చెప్పినప్పుడే పోవన్నాడు. మనలో అయితే వచ్చిర్రు బండి తీయమన్నాడు. ఇన్ని బండ్లు ఉన్నాయి, ఇన్ని ఉల్లిగడ్డ బండ్లే, మన ఒక్కటే వేరే లోడ్ కాబట్టి జర మనకి ముందుగానే బండి పాస్ అవుతుంది. టీకే పాస్ వచ్చింది చూస్తురుగా. నా ఫోటో, బండి ఫోటో ఇద్దరిది. ఆడ అదమో ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి అవతల వనికి ఈ పాసు. దీని మీద అన్ని డీటెయిల్స్ ఉంటాయో లోపల జిరాక్స్లు. ఆడొకటి తీసుకుంటారు.
చూద్దాం ఇంకా ముందర పోతామంటే ఏం జరుగుతుందో. నేను ఫస్ట్ లో ఎట్లా నువ్వు ఒక టెన్షన్ పడ్డ, మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన లైన్ లో పోతుంటే వాళ్ళే వస్తుంటారు, మనకు పేపర్లు ఇస్తుంటారు, వాళ్ళే పాస్ చేపిస్తారు. జస్ట్ మన లైన్ లో పోవడమే మన పని. బ్రిడ్జ్ మీద ఉంటే బ్రిడ్జికి వెయిట్ పడి బ్రిడ్జ్ డెలికేట్ అయిపోతుంది, తొందర కూలిపోతుంది అన్నట్టుగా బండ్లన్నీ అవతల సైడ్ ఇతర సైడ్ ఉండాలి. బ్రిడ్జ్ మీద ఆగనిస్తలేరు, అక్కడనే ఆపేస్తున్నారు. ఒక్కసారి కాదు కదా, కంటిన్యూగా రోజు కొన్ని వందల బండ్లు పోతాయి అనమాట అన్లోడింగ్కి. బ్రిడ్జ్ మీద రోజు అట్లనే ఆపి 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 ఇది మొత్తం బరువు పడి కూలిపోతుంది అన్నట్టుగా, ఎక్కువ రోజులు ఉండదు అన్నట్టుగా ఆ బండ్లు అటు సైడ్ ఇటు సైడే పంపిస్తున్నారు. ఆ మధ్యలో మాత్రం ఆగనిస్తలేరు. దాని మీద చెయ్యండి మనోడు, మన బండి ఎటు పోతే అటే వస్తుండు. డ్రైవరు నేనా? డ్రైవరు నేనా? 20 రూపాయలు. ఇంకా మనం బంగ్లాదేశ్కి ఎంట్రీ కావాలి. బంగ్లాదేశ్కి ఎంట్రీ అయిన తర్వాత పర్సన్ చేంజ్ అయిపోతుంది, మళ్ళీ అక్కడ పర్సన్ వస్తాడు. మనకి ఇది లేకపోతే మాత్రం లోపలికి ఎంట్రీ చేసుకోరు. వీళ్ళందరికీ ఇంకా అప్రూవల్ కాలేదనుకుంటా. జస్ట్ ఎవరైతే వీళ్ళ పర్సన్ వస్తారో ఆ పర్సన్ తొందరగా వచ్చి తీసుకోపోతేనే తొందరగా వెళ్ళిపోతారు. మనోడు తొందరగా వచ్చి మనం తీసుకోపోతా ఉండు. మనం అర్జెంట్ ఉన్నదనుకో ఫాస్ట్గా పనులు అవుతూ ఉంటాయి. ఇలా ఏం అర్జెంట్ లేకపోతే చిన్నగా అవుతాయి. ఈ పక్కన బండి కూడా అంత సేమ్ అట్లనే వచ్చింది, ఇక్కడనే ఆపేసారు. దానివల్ల మనం ఇట్లా రైడ్ తిప్పుకొని ఇట్లా పోవాల్సి వస్తుంది. బండ్లన్నీ హలో హలో చాలీ సార్. మళ్ళీ అయినా ఒకటి బీస్టా ఇతన టాకాలు తీసుకుంటారాయా? మళ్ళీ ఈడోలో చికెన్ టాకాలు దోసుకోరు దోసుకోరు బీస్టా ఆర్ ఆ బండి అయిన నెంబర్ ఉంది, మనకు పోయేటప్పుడు ఇచ్చిపోయాడు. ఏమన్నా లోడ్ ఉంటే మాట్లాడదామన్నా మాకు కూడా చెప్పాను, ఇద్దరం కలిసి లోడ్ పెట్టుకుందాం అని చెప్పేసి. అనయ్య హనుమాన్ జంక్షన్కి తౌడైతే అంట పెడతావా? ఇంకెంత నేను అడగలేదు, మీ వెనకనే ఉన్నా నేను. మీ వెనక ఒక బండి. సరే సరే, మన పార్కింగ్ లో కలిసిండు. మనకన్నా ముందు వెళ్ళిరు, పొద్దుగా వెళ్ళిరు. ఇప్పటిదాకా వాళ్ళ దీడికే వచ్చింది. ఉల్లిగడ్డలో స్లోగా వస్తాయి. పాంప్లెట్ కొట్టించుకోవడం పైసలు ఇన్సూర్ అవుతుంది. ఏం చేద్దాం అంటే ఇవన్నీ మంచిగా సక్క చేసుకుని మనం ఆడ మీద పడదాం. దుర్గామాత టెంపుల్ అంత పెద్దగారు చూడండి, వీళ్ళకైతే చాలా విపరీతమైన ప్రేమ ఉంటుంది అనమాట. మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. వెస్ట్ బెంగాల్ మొత్తం అంతే, ప్రతి ఒక్క చోట ఇట్లా ఘనంగా మంచిగా చేసుకుంటారు వేడుకలన్నీ కూడా. అందుకనే చందాలనే వసూలు చేసుకుంటారు. ఇక్కడ చూస్తారు కదా, ఇట్లా బండిలో పేపర్లన్నీ తీసుకొని ఇట్లా ఎంట్రీ చేసుకొని పైసలు తీసుకుంటారు అనమాట. ఇక్కడ సైన్ చేసి పంపిస్తారు లోపలికి. ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఊక పైసలు ఏంది పైసలు అని చెప్పేసి ఆయన తక్కువ ఇస్తే ఆయన తీసుకుంటలేడు. మన ఆన్లైన్ పేపర్ తీసుకొని చెక్ చేస్తుంది మొత్తం బండి పేపరు ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అనేది. టోటల్ పేపర్లు ఉన్నది మనం చెప్పింది కరెక్ట్ ఉందా లేదా అనేది అన్ని చెక్ చేస్తుండు. బండి నెంబర్ కూడా 1-2 సార్లు చెక్ చేస్తుండు. టోటల్గా అన్ని ప్రాసెసింగ్ కరెక్ట్గా జరగాలి, ఎందుకంటే బార్డర్ పాస్ కావాలి కాబట్టి. ఇక్కడ ఫుల్ టర్నింగ్ ఉంది, ఈ విలేజ్లలో నుంచి అక్కడికి వెళ్తున్నాయి రోడ్డు మీదకి. ఈ బండ్లన్నీ మన పెద్ద బండ్లన్నీ ఈ రోడ్లోనే వస్తున్నాయి. ఇంకా వాళ్ళు వెళ్ళడానికి వేరే చిన్న చిన్న రోడ్లంగా ఈ చిన్న టూటోలు అన్నీ వెళ్తున్నాయి. ఆటోలు అవి వెళ్ళాలన్నా కానీ ఆ రోడ్లో నుంచి వెళ్తున్నాయి. లారీలు మాత్రమే ఈ రోడ్లోకి వస్తున్నాయి. ఈ మొత్తం ఇట్లా టర్నింగ్ పామ్ మిల్కలు తిరుక్కుంటా అక్కడ ఇటు తిరుక్కుడు వచ్చినా మళ్ళీ తిరుక్కుంటా అటు పోవాలి. అనే ఉంది బార్డర్ దగ్గరికి అయితే వచ్చినాం మన ఇండియా బార్డర్ దగ్గరికి. ఇండియా దాటేస్తున్నాం, బంగ్లాదేశ్ పోతున్నాం. ఢిల్లీ ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్
ఇక్కడ చూస్తున్నారు కదా వెల్కమ్ టు బంగ్లాదేశ్ అని చెప్పేసి మనకి ఇక్కడైతే మొత్తం చెక్ చేస్తారు మన బండ్లో ఏమైనా మందు తీసుకెళ్తానో ఏమైనా వస్తువులు ఏమైనా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తామా అని చెప్పేసి మన బండ్లో టోటల్గా చెక్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు కరెక్ట్గా సెంటర్లో ఉన్నాం, బంగ్లాదేశ్ ఇప్పుడే ఎంట్రీ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా బంగ్లాదేశ్, వెనకాల మొత్తం మన పేపర్స్ అవన్నీ చెక్ చేసేసి లోపలికి పంపించేస్తారు. బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్యలో ఇక్కడ రైల్వే ట్రాక్ అయితే ఉన్నది. మన పేపర్స్ వీళ్ళు కూడా స్టాంప్ వేసి మొత్తం లోడ్ ఏంటిది ఏంది అని టోటల్గా చెక్ చేసి ఇందులోకి పంపించేస్తారు. వచ్చేటప్పుడు మనకు కాంట దగ్గర ఒక అతను, బార్డర్ దాటించడానికి ఒక అతను, ఇట్లా పర్సన్స్ అయితే వచ్చారు కదా. ఇక్కడ బంగ్లాదేశ్కి ఎంట్రీ అయిన తర్వాత కూడా ఒక పర్సన్ వచ్చిండు. మన పేపర్స్ అనేవి ఇక్కడ కూడా మళ్ళీ వేరే ఆఫీస్లోకి తీసుకెళ్ళి అక్కడ కూడా సైన్ చేయించేసి టోటల్గా చెకింగ్ చేసుకొని అప్పుడు మనం పార్కింగ్లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ అని ఉంది, ఇల్లి ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్, బంగ్లాదేశ్ పోలీస్, దినాజ్పూర్. ఇది వచ్చేసి అంత బంగ్లాదేశ్, ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ ఎంట్రీ అయ్యి మనం ఇక్కడ ఆగినాం. మన పేపర్లు చెక్ చేసి తీసుకొని వస్తే ఇక లోపలికి వెళ్ళిపోడే, ఎక్కడ పోవాలో కూడా తెలియదు. ఆయన మనతో ఇప్పుడు ఒక ఆయన వస్తాడు పేపర్లు తీసుకొని చెక్ చేయించి. పై కిదర్ జానా చార్ నెంబర్ గేట్ ఏమైనా కొనుక్కుందాం మనం షాప్లో రన్నింగ్లో పోకుండానే. ఇక కొనుక్కున్నాక మనకు చేంజ్ చేయిస్తారో చూద్దాం. దో బాటిల్ దో కితనా చుట్టా బసే చిల్లర తీసుకుంటే ఏమిస్తారు చిల్లర చూద్దామంటే రెండు బాటిల్ తీసుకుంటే రెండింటికి 50 రూపాయలు తీసుకుంది. ఎక్కడ దొరికిన కథ ఏమున్నాయి పేర్లు మళ్ళా ఉన్నాయా? ఇది ఎక్కడ వాటర్ బాటిల్ ఎన్నడ చూడలేదు, బంగ్లాదేశ్ వాటర్ బాటిల్. टाका दे दो, टाका 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 क्या भाई? चेंज चेंज दे दो छुट्टा, मतलब पैसा इंडियन पैसा नहीं है. हाँ दे दो, हाँ दे दो, हाँ दे दो. టాకాలో ఏమయ్యా కొంచెం 21 ఇది ఎంత 11 50 పది 60 40 రూపాయలు తీసుకున్నారు 20 రూపాయలు ఒకటి అది ఎంత అన్నట్టు పైసలు 20 రూపాయలు తీసుకున్నావు ఎంత ఇది 60 రూపాయలు ఇచ్చిండ్రా డైరెక్ట్ మరి తీసుకున్నట్టు నాకు అర్థం లేదు 10 టాకా 60 టాకాలు అంటే 1000 కంబర్ తీసుకున్నావు కానీ మనకి ఎంత డబ్బులు తీసుకున్నాను బట్ బంగ్లాదేశ్ నెంబర్ చూస్తారుగా బండి నెంబరు బస్ నెంబర్ చూడరు చాలా వెరైటీగా ఉంది అది ఏంటిదో కూడా అర్థమవుతుంది అది కిలీ మిలీ బిరుగురి అని అంటే మనం ఒక కంట్రీకి వచ్చి కంట్రీలో మనం కొని వాళ్ళ డబ్బులు మనం చేంజ్ తీసుకున్నాం మన డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఎక్కువ తీసుకున్నాం ఎక్కువ తీసుకున్నాం ఎక్కువ కొనుక్కున్నాం అది మనకి మళ్ళీ ఏం కొనవి అయితే మనం 100 రూపాయలు ఇస్తే వాళ్ళకి 130 రూపాయలు అవుతాయి మన డబ్బులల్లా. అయితే వాళ్ళు ఏం చేశారంటే వాడు ఉంటే ఏం చేసిండు మనని మోసం చేసేసిండు మనకు తెలియదు అనుకున్న లెక్క. అంటే మనం ఫస్ట్ టైం వచ్చినాం కదా ఆ పైసలు ఎవరు ఇవ్వమంటామంటే ఇయ్యని అన్నాం మనం టైం ఏం తెలియదు పట్టని చెప్పేసి ఆడు 60 టాకాలు ఇచ్చి పడేసిండు 60 ఇంకో 40 ఇంకా 40 టాకాలు రావాలి. అరే వాడు తెలిసి నాకు ఇది 40 టాకా అనుకున్నాడు ఒకటి 50 ఒక 40 అనుకున్నాడు. అంత పిచ్చోడు ఎందుకు అవుతాడు మనం పిచ్చలో మనం పిచ్చలో ఆయన బట్ ఏం చేస్తామని మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఆయన చార్ నెంబర్ గేట్ అయ్యే ఇక్కడ బంగ్లాదేశ్ ట్రక్స్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో అన్నీ ఎల్లో కలర్లోనే ఉన్నాయి. వీటి నెంబర్ ప్లేట్లు మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి గ్రీన్ కలర్లో. ఈ మొత్తం అన్నీ కూడా ఇక్కడ లోకల్లో తిరుగుతాయి అన్నమాట. మన బండ్లపైన వచ్చిన లోడ్ అంతా కూడా మన బంగ్లాదేశ్ లోకల్లోకి ఈ వెహికలే తీసుకెళ్తాయి. అలా టాకాలు ఇచ్చిన మనం ఇయ్యలే తీసుకున్నాం 10 రూపాయలు 2 రూపాయలు ఇచ్చిన 100 రూపాయలు తీసుకుంటే 120 అన్న అవుతుంది 110 అన్న అవుతుంది నీకే ఇంకా ఉంటా నీకు 90 కన్నా 80 టాకాలు ఇవ్వాలంటే 60 ఇచ్చినట్టే నేను మోసం చేసిన మళ్ళీ అన్న దగ్గర తీసుకోకు ఎప్పుడు కూడా బయట అని అంటాడు. ఎందుకంటే మీరు కూడా బయట మన పైసలు ఇచ్చి తీసుకోకూడదు అక్కడ ఒకవేళ తీసుకున్నా కానీ అడుగురు గట్టిగా 100 రూపాయలు 100 పీస్ టాకా ఉందా అని చెప్పేసి ఇట్లా అడుగురు 120 అన్న అవుతుంది మినిమం వాళ్ళు 10 రూపాయలు కట్ చేసుకున్నా కానీ 10 టాకాలు కట్ చేసుకున్నా 120 అని ఇవ్వాలి 110 అని ఇవ్వాలి అట్లీస్ట్ మనం 100 రూపాయలు ఇక్కడ ఇచ్చి ఏమన్నా కొనుక్కుంటే మరి ఏమైతే 2 కుర్చీలు తీసుకుంటే 20 రూపాయలు అంటే మన వాళ్ళు 20 టాకాలు పోయినా కానీ మనకి ఇంకా 110 అంటే
నూట పది అంటే ఇరవై టాకలు తొంభై వస్తాయి. అన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూస్తారు కదా, బంగ్లా ఇల్లి కింపురా ధనాజ్పూర్ బంగ్లాదేశ్. ఫస్ట్ వెయిట్ అయిపోయింది, సెకండ్ వెయిట్ అన్లోడ్ అయిన తర్వాత సెకండ్ వెయిట్ పెట్టుకొని ఇంకా మరి ఈరోజు ఇల్లనే పెట్టాలా వాళ్ళు లేకపోతే ఏమంటే పంపిస్తారా. పార్టీ వాళ్ళకి కాల్ చేసినా వస్తామని అన్నారు. వాళ్ళు రాగానే మనకైతే క్రాసింగ్ కొట్టేస్తారు. ఇక్కడ బండ్లన్నీ ఉన్నాయి, లోకల్ బండ్లలో క్రాసింగ్ కొట్టేసుకొని లోపలికి తీసుకెళ్తారు. మనకు మొత్తం ఇంకా సిటీ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు, ఓన్లీ ఇక్కడ వరకే పర్మిషన్. మన బండిని అయితే రమ్మన్నారు. మేము బండిలో క్రాసింగ్ కొడతారనుకున్నా కానీ క్రాసింగ్ కాదు, గోడౌన్ పక్కనే ఉంది. మన లక్ కరెక్ట్గా మనకు తెలియకుండా కానీ ఏందో చీన్ ఆపినాం కరెక్ట్ గోడౌన్ దగ్గరనే. రివర్స్లో రమ్మంటున్నారు. రివర్స్లో బండి ఆడ పెట్టినామనుకో కథం, అన్లోడింగ్ చేస్తూనే ఉంటారు ఇక పాటాపాట్. కాకపోతే బ్యాగులు మాత్రం కరెక్ట్గా కౌంట్ చేసుకోవాలి గోడౌన్లో తీసుకెళ్లేటప్పుడు. దుమ్ము మాత్రం విపరీతంగా లేస్తుంది, బిఎస్ సిక్స్ కాబట్టి పొట్టు పొట్టు లేస్తుంది దుమ్ము అంతా. బిఎస్ సిక్స్ అంతే, రివర్స్ పోయేటప్పుడైనా ఫస్ట్ గేర్లో అయినా విపరీతంగా లేస్తుంది, సైలెన్సర్ కిందికి ఉంటుంది కాబట్టి. డోర్ తీసేస్తే వాళ్ళు అన్లోడింగ్ స్టార్ట్ చేసేస్తారు. 130 దాకా ఇస్తా అంటే వద్దండి, మన పైసలు అయితే ఎక్కువ అవుతాయి కాబట్టి ఇండియన్ పైస ఇక్కడ చూస్తారు కదా, అన్లోడింగ్ చేసేటప్పుడు మనకి ఇట్లా కర్రలు ఇస్తారు. ఈ కర్రల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం లెక్క పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక్క బ్యాగ్ పోతే ఒకటిలో ఒక్క కర్ర ఇస్తారు, మళ్ళీ ఇంకో బ్యాగ్ తీసుకొచ్చినప్పుడు ఇంకో కర్ర ఇస్తారు. అవన్నీ ఇక్కడ కూర్చొని మనం ఒక్కొక్కటి లెక్క పెట్టుకోవాలి, ఇబ్బంది ఉండదు. ఇక ఆ కర్రలు ఎన్ని ఉంటే అన్ని బ్యాగులు అన్లోడ్ అయినట్టు టోటల్ ఒక్కసారి కౌంట్ చేసుకుంటారు. 1000 బ్యాగులు తెచ్చారంట, 1000 కర్రలు ఉండాలి. 1000 కర్రలు ఉంటేనే 1000 బస్సాలు అన్లోడ్ అయినట్టు. ఒకవేళ 999 అనుకో, 10 బస్సాలు అక్కడ అన్లోడ్ చేయనట్టు. లోడ్ చేసేటప్పుడు అటనే కర్రలు ఇస్తే బాగుంటుంది. లోడ్ చేసేటప్పుడు దమ్మదమ్మ ఇస్తారు, ఇటుకు వచ్చిన కర్రలు ఎక్క పెడతారు. ఎక్కడ దొరుకుతాయి లోడ్ చేయకపోతే ఇంకో ఇవన్నీ అన్లోడ్ చేసారు. ఇప్పుడు ఈ కర్రలన్నీ కర్రలు అన్లోడ్ చేసిన అన్ని కర్రలు అన్నీ పెట్టుకుంటుంది. 1000 కర్రలు కావాలి ఇట్లా. మనది అన్లోడ్ చేసేటప్పుడు కూడా మన కర్రలు ఇస్తారు. అన్లోడ్ అయ్యే బండి జీలకర్ర తీసుకొచ్చింది. జీలకర్ర చూస్తారుగా, జీరా మొత్తం జీలకర్రనే, 1000 బస్తాల జీలకర్ర. మనది వచ్చేసి 650 బస్తాలు మొక్క, మన గింజలు, విత్తనాలు, సీడ్స్ రెండు. కర్ర మూడు ఇవ్వకుండా పోతుండు. ఏ కూర్చొని మనం కర్రలని కలెక్ట్ చేసుకోవాలి. ఓ ఇక్కడ బొమ్మ ఇసిరేస్తుండుగా, ఇసిరేస్తుండు. చీన్ అయిపోతే అప్పు 20-10 రూపాయలు లేంగే, ఉస్కెళ్ళి వెళ్ళేలేంగే, కోయి టెన్షన్. ఏక ఎక్కలీ లాగా బాయ్. ఇది కావాలంట, ఇది కావాలంట, చూడబాయ్ కావాలంట, చూడబాయ్ తినట్లే కాదు. మేము 10-20 రూపాయలు ఇస్తుంది కదా, తర్వాత కొనుక్కొని తీయని చెప్పిన. ఏ ఇద్దరు రాగా, ఇద్దరు బయటతే బయటతే. సూపర్, వెరీ గుడ్. ఇప్పటికి 6 పోయినాయి. అక్కడైతే ఇక్కడే మళ్ళీ అడగుస్తా అని ఇడేస్తారు. సబ్కు బోలో ఇదే డాలో తెలికలలోరుగా. ఇద్దరు ఇద్దరు బండి టోటల్గా అన్లోడింగ్ అయితే అయిపోయింది. ఎంటీ కాంట పెట్టుకొని బండి పక్కన పెట్టి రిసీవ్డ్ పైన సైన్ చేయించేసుకొని మనం తినడానికి ఫుడ్ తెచ్చుకోవాలి. మార్నింగ్ నుండి అయితే ఏం తినలేదు. 340 దోండా, ఎగ్ దాల్, తిన్ తిన్ పరోటా. సో జల్దీ ఆ బూక్ లాగారు శుభేశ కూర్చున్నాయి కాయ లేదు. ఆ పైగా ఆ పైగా ఇక్కడ ఎట్లుంటుంది అంటే జైలు అన్నమాట. ఇది ఒక జైలు లాగా,
ఈ పార్కింగ్ లోకి వచ్చిన వాటి ఇందులో నుంచి బయటికి వెళ్ళనే ఉండదు. ఇందులో నువ్వు ఏమైనా కొనుక్కొని తిను, కాకపోతే ఇందులో ఏముండదు, బిస్కెట్లు చాయ్ అంతే. ఇక అంతకుమించి మనకేం దొరకవు. ఏమైనా ఫుడ్ కావాలంటే బయట హోటల్ నుంచి తెచ్చుకోవాలి. హోటల్ నుంచి తెచ్చుకోవాలంటే మనం పోనీకి ఉండదు, ఇక్కడ లోకల్లో పోవాలి. ఇక్కడ లోకల్లో అంటే కూడా వాచ్మెన్లే, మన లోకల్లో చెప్తే వాళ్ళు ఊకుంటారు, చెంపకూరు కూడా వీక్తారు, వాచ్మెన్లు ఉంటారుగా వాళ్ళకి చెప్తే వాళ్ళకి మన ఫుడ్ తెచ్చిస్తారు. వాష్రూమ్లు అవన్నీ ఇందులోనే ఉంటాయి పార్కింగ్లో. చూసిరా ఇట్లుంటుంది, రేపు పొద్దుగాల దాకా మనం ఇందులోనే ఉండాలి. అన్ని బండ్లన్నీ లైన్లో వెళ్తాయి, రేపు పొద్దున మనం ఈ బండ్లన్నీ వెళ్తుంటే ఈ లైన్లో వెళ్ళిపోవాలి. అప్పటి వరకు ఇక్కడనే ఉండాలి. మనకు ఆల్రెడీ రిసీవ్ వచ్చింది, మన బ్యాగులు కరెక్టే ఉన్నాయి, కంట కరెక్టే వచ్చింది, లోడ్ దడలేదు, ఏ ఇబ్బంది లేకుండా అన్లోడ్ అయిపోయింది. లేట్ కూడా కాలేదు, రాగానే ఎమ్మటే అన్లోడ్ చేసేసారు. కాకపోతే మనకి ఒక రోజు వచ్చిన రోజు వదిలిపెట్టారంట, నెక్స్ట్ డే వదిలిపెడతారంట. మన పాసు లీజులు అన్ని కరెక్ట్ ఉన్నాయి, రేపు పొద్దున్నే బయటకు వెళ్ళిపోయి జంపింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం రేపు వెళ్ళేటప్పుడు ఏం ప్రాసెస్ అనేది చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో ప్లేస్లు అయితే మీకు చూపించడానికి ముందుకు వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై డ్రైవర్, జై హింద్.